The Kambam Lake, which is located in the outskirts of Kambam town in Prakasham district, Andhra Pradesh. It is the second largest man-made and irrigation lake in Asia, with 6,944 acres of aggregate and 1,113 square kilometers of area, 10,000 to 15,000 acres of irrigation land. It has great scenic beauty and it is one of the nature spot in Prakasham district, which makes our heart pleasant by watching the hills in water. The topographical views of the lake is wonderful, with chirping sounds of birds, greenery of crops and trees. When observed its ancient history, it was learned that the lake was built by Queen Vardharajamma, wife of Lord Sri Krishna Devaraya. She was the daughter of King Gajapati. She sacrificed her life for the lake. So, as a tribute, people constructed a temple of Vardharajamma beside the lake. The only water source for the purpose of drinking, household and irrigation for the people of Kambam and surrounding areas. It is confirmed that the people need not worry about water for the next 3 years if the lake is completely filled with water. But the greatness of the lake is now disappeared. There are two main reasons for the disappearance of the greatness of Kambam Lake. One is low rainfall. Due to the shortage of rainfall for the last 10 years, the lake become dry. Groundwater for surrounding village is drier. Second reason is the carelessness of leaders. But there are some major ways to bring the water into the lake by completion of the canal work related to Veligonda project, which is pending for decades. If there is no single drop of rainfall, where is the drinking water for people? If there is no water for irrigation, what people eat and how farmers will survive and how their household purpose will fulfill? ఇప్పుడు 2 ఎకరాలు వేసాం సార్ మిరప. అవి 2 ఎకరాలు వేస్తే దానికి నీళ్ళు లేవు, వాన లేవు, అవి మొత్తం ముడుతొచ్చి ప్రతి ఒక్కటి లేదు. ఇక్కడని కాదు పైరు, ఎక్కడైనా కానీ 1000 ఎకరాలు వేసిండు కానీ మొత్తం పైరు అంతా ముడుతొచ్చి నష్టం వచ్చింది. ఓ కొన్ని 1000 ఎకరాలు ఈ పంట నష్టం. దానికి పరిష్కారము, దానికి మార్గం కూడా ఒక్కటి కూడా లేదు. ఏదో స్కీమ్ అంటారు, అవి అంటారు, ఇవి అంటారు, ఏమి ఉండదు. ఆడ రాష్ట్రపతారు నష్టపరిహారం అంటారు, రాసుకుంటారు, కానీ దానికి ఫలితం లేదు, ఏం లేదు. అది వచ్చే అది శాంక్షన్ ఆడ చేస్తేనే కదా సార్ వచ్చే ఊరికే ప్రాజెక్టు ఓకే అంటారు, కాదంటారు. ఓ వాళ్ళు చాలా చెప్తుంటారు ఒక్కొక్క మాట ఒక్కొక్కటి. మొన్న సంక్రాంతికి అన్నారు, సంక్రాంతి పోయింది, రేపు ఎలక్షన్లు అంటారు. ఎలక్షన్లు పోతే దానికి పట్టుబడేది ఎవరు? దానికి చేసే నాయకుడు కరెక్ట్గా ఉంటే కూడా, దాని పద్ధతి ప్రకారంగా రిలీజ్ అయితే కూడా దాని వల్ల ఎంతో మంది కొన్ని లక్షల పైర్లు పండుతాయి. వెలుగొండ ప్రాజెక్ట్ వస్తే కూడా ఎన్ని ఎన్ని పంటలు అంటే అన్ని పంటలు లైఫ్ లాంగ్ హ్యాపీగా. చెరువులో నీళ్ళు ఉంటాయి, అదే చెప్పేది మేడం. మేము చెరువులో నీళ్ళు ఉంటే కూడా ఇంకా హ్యాపీ, ఇంకా ఇంకా లైఫ్ లాంగ్ జీవితాంతం ఎంతో రైతు కూడా ఎంతో బాగుపడతాడు. రైతు కూడా పంట చేతికి వస్తుంది. ఇప్పుడు తాగడానికి లేవు, చెరువులో నీళ్ళు బోర్లు వేసి ఆ నుంచి ఇంటి ట్యాంకర్లు చూస్తున్నారు కదా, డైలీ కాసేపు ఉంటే పోతాయి.
ట్యాంకర్లు ఒక ట్యాంకర్ 10 ఇంటికి 2 డ్రమ్ములు ఇప్పుడు మరీ దారుణం అయిపోయింది. అంతా మరీ దారుణము ఎక్కర్లేదు. ఇప్పుడు మరో మార్గాపురం కూడా ఒక రకంగా మేలు. ఈ వెలుగొండ ప్రాజెక్ట్ అది ఏమంత కట్టిండ్రు రామన్న కథవా. అప్పటి నుంచి చుక్క నీళ్లు ఆరాటం లేకపోతే అంత ముందు వస్తున్నాయి. ఆ కథ కట్టబట్టి ఒక ఇబ్బంది అయిపోయింది. ఇంకా పంటలు అంటే ఇంకేమున్నాయి మాకు? ఇంకా రైతు పంటలే కదా, వేస్తేనే వచ్చేది, లేకపోతే ఏం లేదు. నేను ఇప్పుడు ఏదో పథకం అంటున్నారు, ఇది 6,000 అంటున్నారు, అది ఏం వచ్చేదా లేదా? 5 ఎకరాలు పెంచాను, ఇప్పుడు 2 ఎకరాలు పైరు వేసిన 2 ఎకరాలకు 70,000-80,000 పెట్టుబడి మిరప. రూపాయి కూడా ఇప్పుడు కాయ వస్తే దాని పెట్టుబడి కూడా రాదు. నీళ్లు లేకపోవడమే కారణం. నీళ్ళు ఒకటి, వాతావరణం కూడా అనుకూలించలేదు. మెయిన్ భూగర్భజలాలు ఇంకిపోయినాయి, దానివల్లే మెయిన్ ఇప్పుడు వాటర్ దెబ్బే. 24 గ్రామాలకు వర్గం ఇది ఈ పొలము. ఇప్పటికీ 5-6 ఏళ్ళు అయింది, అసలు వానలు లేవు. అందులో ఆడ రామన్న కర్త ఒకటి కట్టిండు, ఆ నీళ్లు తాగనుకుంటే లేకుండా పోయినాయి అది. ఇప్పుడు ఏం లేవమ్మా, ఊరికే ఖాళీగా నిండి అన్ని శనిగలేసిండ్రు. అయిపోతే పండల వానలు లేక ఇంకా ఈ బోర్లు వేసిండ్రు. ఈ మధ్య ఇంకా బోర్లు వేసినాక నీళ్లు లేక ఒక్కొక్కటి 2-3 బోర్లు వేసిండ్రు. ఆ మిరప చెట్టు పోతే ఎండిపోతుండయి. చెరుకట్ట నీళ్లు ఉంటే బ్రహ్మాండంగా ఈ పక్కంతా మొత్తం నీళ్లు బోర్లకు సప్లై అవుతున్నాయి బాగా. గవర్నమెంట్ నుంచి ఏమాశిస్తున్నారు? ఏమాశిస్తాము, మాకు ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే మాకు బ్రహ్మాండంగా ఉంటుంది అది. అసలు మెయిన్ నేను పుట్టినాక ఇప్పుడు ట్యాంకర్లు మా ఊళ్ళో పెట్టడం ఇదే ఫస్ట్ దాదాపు 60 ఏళ్ళు ఉండే. 60 ఏళ్ళలో నేను పుట్టినాక ఇది ఫస్ట్ పెట్టడం మేడం, అంతే ట్యాంకర్లు పెట్టడం. లాభాలు సమస్యలు ఏముంది, వానలు పడుతుంటే లాభాలు వస్తాయి. మా లాభాలు వాన వర్షపాతమే లేకపోయా కింటా తినగలేస్తే కింటా అర కింటా అవుతుండీ. పెట్టుబడి గుర్తకపోతే రాకపోయా ఇంకేముంది. ఈ 3-4 సంవత్సరాలు ఈ జీవన చెరువుకి ఏముంది అమ్మ, నీళ్ళు వస్తే అందరికి ప్రతి ఒక్కరికి పని ఉంటుంది. ఏ కూలీనికైనా కానీ ఇక్కడ ఎలా ఎప్పుడు 24 గంటలు పని ఉంటుంది ఎప్పుడైనా కానీ. ఈ సంవత్సరం ఏమైనా వర్షాలు ఆశిస్తున్నారా? పడతాయి ఈ సంవత్సరం ఏమైనా పడతాయి అనుకుంటే మనం మేము దేవుళ్ళు. On the other side, unsocial activities are becoming more on the lake. It became the stand for drunkards. No one came forward to control the unwanted activities on the lake. There are no proper roads connected towards lake. How can we reach there? There is no answer for the present position of the lake. Who will take care the responsibility, either public or the government? Thank God 25% filled with water in the last week of September. Let us see how government will take action on this and how people wisely use this water. If we concentrate on the development of lake, there is a lot to develop here in the aspect of tourism and irrigation. People have to raise their voice. Government should take initiative for the development of the lake.